నేను చిన్నప్పుడు చదివి నేను కూడా ఎక్కడ చదువుతున్నాను, నేను అతనిగా కూడా ఎయిత్ క్లాస్ అప్పటికి మ్యాథ్స్ లెవెల్ లేదు. ఒక హెడ్ మాస్టర్ అక్కడ ఆయన అక్కడే ఉండేవాడు, మిగతా అంతా కంప్లీట్ ఉండేవాడు. అయితే 9 to 10 నేను లంకెళ్ళిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు స్కూల్ ఇవన్నీ చూస్తే మనకున్న సదుపాయాలు చాలా సౌకర్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే చదువు అందరూ చదువుతున్నాం కానీ దాంతోపాటు జ్ఞానం యాడ్ అవ్వాలి, ఆ రెండు ఉండాలన్నమాట. అంటే ఇంటెలిజెన్స్ విజ్డమ్, తెలివి జ్ఞానం ఈ రెండు కూడా మంచిగా ఉండాలన్నమాట. ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది మనిషికి ఎప్పుడు కూడా. మనం చదువు ఉందగానే ఈ రోజుల్లోనే సంస్కారం లేదు. ఒకప్పుడు చదువులు ఎవరికి లేకపోయినా సంస్కారం ఉండేది కూడా. అటువంటి సంస్కారం కావాలంటే ఇటువంటి మహానుభావులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇటువంటి క్యాంప్ సమ్మర్ క్యాంప్స్ అవి మాకు ఏమి లేవు. అయితే మనకి ఇలాగ స్వామీజీ ఇక్కడ నుంచి వచ్చి దూరం అంత దూరం వచ్చి మనకి చెప్తున్నారంటే నిజంగా చాలా అద్భుతం అనమాట. అయితే మనందరి తరపు నుంచి అయితే నిజానికి వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేము వారు చేసిందంటే, కానీ మన తరపు నుంచి మనందరి తరపు నుంచి కూడా వారికి చిన్న ఆఫర్ మన జయంతి మేడం గారి చేతులు ఉంది. హరియో.